Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. షర్మిల పిసిసి పదవి ముచ్చట ఎంతకాలం? రక్త సంబంధం అనేది ఎవరూ కాదనలేనిది. ఒక ఇంట పుట్టిన వారికి ఆప్యాయతలు, అనురాగాలు మనసులోనే ఉంటాయి. కొందరు బాహాటంగా బయట పెడతారు, మరికొందరు అవసరమైనప్పుడు తోపుట్టువకు అండగా నిలబడేందుకు ప్రయత్నిస్తారు. అవి బయటపడే సమయంలోనే పడతాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో మరికొద్ది రోజుల్లో బ్లడ్ రిలేషన్స్ పాలిటిక్స్లో హోరాహోరీ తలపడుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డలుగా ఎదిగిన ఆ ఇద్దరు పొలిటికల్ ఫైట్కు సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఇప్పుడే తెలియకుండా వారు ఎంచుకున్న మార్గాలు మాత్రం విభిన్నం కావడంతోనే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లో తన చెల్లి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలకు ముఖ్యమంత్రి జగన్ దంపతులు హాజరయ్యారు. కాబోయే వధూవరులను ఆశీర్వదించారు, వారికి పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి జగన్ గ్రూప్ ఫోటో కూడా దిగారు. ఇదంతా కుటుంబ వ్యవహారమే. కుటుంబంలో జరిగే ఒక శుభకార్యానికి హాజరైన జగన్ను సాధారణంగా చెల్లెలు షర్మిల ఆహ్వానించారు. అలాగే జగన్ కూడా చెల్లి పిలిచిన వెంటనే కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి వెనువెంటనే విజయవాడకు బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే దీనిపై కొందరు చిలువలు పలువలు చేయవచ్చు. రక్త సంబంధం వేరు, రాజకీయం వేరు, ఎవరి దారులు వారివి. ఒకరి దారిలో ఒకరు నడవాలంటే చిన్నప్పుడు అన్న చేయి పట్టుకునే నడిచే చెల్లి కాదు షర్మిల. అలాగే చిన్నప్పుడు తప్పటడుగు వేసే చెల్లెలను పట్టుకునే వయస్సు కూడా జగన్ది కాదు. ఇద్దరూ రాజకీయంగా ఆరితీరిన వాళ్ళే. సొంత పార్టీలు పెట్టుకుని తమ తండ్రి ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి అధికారంలోకి వద్దామనుకునేవాళ్ళే. కానీ ఏపీలో జగన్ మాత్రం సక్సెస్ కాగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టి చేయి కాల్చుకున్నారు. అంతే తేడా. ఎవరిపైనా మరొకరు పెత్తనం చేసే పరిస్థితి వారిలోనే కాదు, ఎవరిలోనే ఉండదు. ఏ కుటుంబంలో రాజకీయ వైరుధ్యాలు లేవు? ఎన్టీఆర్ కుటుంబంలో లేవా? మొన్నటి వరకు దగ్గుబాటి చంద్రబాబు బద్ధశత్రువుల్లా వ్యవహరించలేదా? సోనియా గాంధీ, మేనకా గాంధీ వేర్వేరు దారుల్లో పయనించడం లేదా? అందరికీ వర్తించినట్లే వీరికి వర్తిస్తాయి. కాకుంటే అధికారంలో ఉన్న నేత కావడంతో కాస్తంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నెల 21వ తేదీన వైఎస్ షర్మిల పిసిసి చీఫ్గా బాధ్యతలను స్వీకరించబోతున్నారు. జీరోగా ఉన్న పార్టీని ఒక స్థాయికి తేగలగాలి. ఆపరేషన్ను సక్రమంగా నిర్వహిస్తే సరి, లేకుంటే షర్మిలను ఆ పార్టీ అధినాయకత్వం నిర్దాక్షిణ్యంగా పక్కన పెడుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఢిల్లీలో నిర్ణయాలు తీసుకునే ఆ పార్టీకి ఎలాంటి మొహమాటాలు ఉండవు. వారికి గెలుపు ముఖ్యం, పార్టీ పటిష్టత అవసరం. ఇందుకు సమయం ఎంత అంటే ఇప్పుడే చెప్పలేకపోయినా ఒకసారి విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ హిస్టరీని పరిశీలిస్తే ముగ్గురు పిసిసి చీఫ్లు మారారు. రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, గిడుగు రుద్రరాజు, తర్వాత షర్మిల. మరి షర్మిల తర్వాత ఎవరో ఒకరు ఉండే ఉంటారు. రారన్న గ్యారంటీ మాత్రం ఏమీ లేదు. అది ఆమె గ్రహిస్తే మంచిదని కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారు సూచిస్తున్నారు. వినడం వినకపోవడం ఆమె ఇష్టమే అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం మాత్రం కత్తి మీద సామే.